వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ రోజు కొంతపాటు శ్రీగ్రహశక్తి మహాపీఠం నుంచి ఆచార్య గురుజీ డాక్టర్ చందాల శాస్త్రి గారు ఉన్నారు సో వారిని అడిగి ముఖ్యంగా రెండు మార్చ్ రెండు వేల ఇరవై రెండు నుంచి పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై రెండు వరకు గనక మనం చూసుకుంటే అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు గనక మనం చూసుకుంటే ఏ ఏ రాశి వారికి ముఖ్యంగా ప్రతి రాశిలో కనుక మనం చూసుకుంటే మేషం వృషభం కన్యం ఇలా ప్రతి రాశిలో కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క రాశి చొప్పున ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు నియమాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ రోజు మనం డాక్టర్ చందాల శాస్త్రి గారి మాట్లాడినట్టు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం ధనస్సు రాశి వారి గురించి కనుక మనం చూసుకుంటే సార్ ఈ విషయంలో పర్టికులర్గా ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఓం గ్రహదేవాయ నమ సర్వ భక్తులందరికీ కూడా ప్రధంగా నేను చెప్పబోయే మాట ముందు మనం తల్లిదండ్రులకి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ భూమాత దేవోభవ గోమాత దేవోభవ ప్రకృతి మాతదేవోభవ అని నమస్కారం చేసుకున్న అనంతరం నేను చెప్పేటువంటి ఈ పక్ష పలములు అంటే ప్రతి నెలలో కూడా అమావాస్య పొన్న పొన్ను అమావాస్య వరకు కూడా గ్రహ గమనాలతో పాటు తిథి వార నక్షత్ర యోగ కర్ణ రావుకాలం యమగన్నం దుర్మూతం వద్యం గుళికాలాన్ని కూడా పరిశోధించి పరిశీలించిన తర్వాత ఏ రాజుకి ఎలా ఉందో మీకు తెలియజేసి దానికి సరిపోయిన పరిహారం తెచ్చడం అనేది ఇక్కడ మా లక్ష్యంగా పెట్టుకున్నాం ఇది భక్తులంతా కూడా రోజు ప్రతిరోజు చూస్తుంటారు దాన్ని చేస్తున్నారని నేను భావిస్తున్నాను రెండో విషయము ఇది ఒక తరగతి చేయంగానే మొత్తం అంత అయిపోతుందని భ్రమలోకి వెళ్ళవాకండి అందుకే నేను రెండు మాటలు చెప్తాను ఎవరు కష్టం వచ్చి నష్టం వచ్చి నిరుత్సపడవాకండి నిరాచందవాకండి నిష్టిలోకి లోనవాకండి ఆత్మవిశ్వాసం వెన్నాడవాకండి నెగటివ్గా ఆలోచించవాకండి పాజిటివ్గా ఆలోచించండి ఆత్మవిశ్వాసంతో ఉండండి మూర్ణమ్మ గదులకు వెళ్ళబాకం శాస్త్రాపాసం చేయవా కానీ కృషి లేకుండా ఏదో జరుగుతుందని భ్రమ అవుతుంది ఆ కృషి అనేది అందరూ చేస్తున్న ఎందుకు మనకు లబ్ధి జరగలేదు అని యోచించుకోవాల్సిన అవసరం మీకుంటుంది గుర్తుపెట్టుకోండి అందుకే గ్రహం మూలం సర్వం జగత్ అని చెప్తాను నేను ఎప్పుడు కూడా గ్రహ అనుగ్రహాల మీద గ్రహస్థితి అంటే ఏదో మిమ్మల్ని పట్టుకొని పీడిస్తాయి అనేటువంటి భ్రమను వదిలేయండి ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటి మన యొక్క గ్రహ గమనాలు అని అంటే ఏంటంటే మన జీవిత లక్ష్యములు జరిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశీయానాలు ఇవి సర్వం కూడా ఎలా ఉండబోతుందని సవివరంగా తెలియజేసి జాతక రీత్యా దానికి సంబంధించినటువంటి ఎలా ఉండాలి మనం దానికి మంచి చేసుకొని ఒక మంచిగా అనుకోకుండా అనారోగ్యం కలిగింది ఒక జ్వరము తగ్గు వచ్చింది దాన్ని ఎట్లా ఉపశమనం చేసుకోవాలి ఆ డాక్టర్ గారు ఇచ్చేటువంటి ఆ ట్యాబ్లెట్స్ కానీ టానిక్ కానీ ఇంజక్షన్ కానీ క్రమబద్ధీకరంగా చేస్తే మనం యథాప్రకంగా శరీరాంతో దృఢమైన శరీరంతో ఎలా ఉంటామో అలానే మానవ జీవితంలో జరిగే ఒడుదడు గురించి కూడా కొంత ఉపశమనం చెందేదానికి ఉపయోగపించేటువంటిది ఈ యొక్క జ్యోతిశాస్త్రం అందుకే గ్రహం మూలం సర్వ జగత్తుని జీవితాన్ని మార్చాలని జాతకం వల్లే అవుతుంది దాన్ని మీరు సద్చూసుకోండి అని చెబుతూ నేను ముఖ్యంగా కూడా ఈ మగ అమావాస నుండి చక్కగా కూడాను పాల్గొన పూర్ణమి వరకు కూడా గనగమనాలను గురించి మీకు వివరిస్తున్నాను నేను ఇది గుర్తుపెట్టుకొని నేను పాటిస్తాను ఆ భక్తులకి నేను సవివరంగా తెలియజేస్తున్నాను ప్రధానంగా ఇప్పుడు మనం ఆలోచించినప్పుడు ధనుసు రాశి ఈ ధనుసు రాశి అంటేనే మూల పూర్వసరాశ ఒకటో పాదం ధనుసు రాశి అంటారు ఈ రాశికి అధిపతి గురువు భగవాను అవుతాడు చూడండి ఈ ధనుసు రాశి వారికి ఈ పక్ష రోజులు అనగా కూడా మాఘ అమావాస్య నుంచి కూడాను పాల్గొన్న పోనం వరకు కూడా పక్షం రోజులో ఉన్న గ్రహ గమనాలు ఎలా ఎవరించి దానికి పరిహారం అందిస్తాను దాన్ని పాటించండి సంపూర్ణంగా యోగస్థితి మీకు మీరే తెచ్చుకోగలుగుతారు అని మీకు తెలియజేస్తూ ఈ ధనుసు రాశికి రాశికి అధిపతి అయిన గురువు మూడో ఇంట్లో ఉంటాం రాశికి నవభాగ్యాధిపతి అయినటువంటి సూర్యానపుణు కూడా మూడో ఇంట్లో ఉంటాం రాశికి సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు కూడా మూడై ఉంటాం గురువు రవి బుధులు ముగ్గురు ఒక దగ్గర ఉన్నారంటే విద్య బుద్ధి జ్ఞానం తెలివి యోచన ఆలోచన ఉద్యోగం ప్రమోషన్ తెలివితోటి తోటి పోయే శక్తి సామర్థ్యాలు కలిగించేదానికి ఎటువంటి లోటు లేదు హ్యాపీ కానీ ధనుసు రాశికి రాశికి వెయ్యాధిపతి రాశి పంచమాధిపతి అయిన కుజభవాను ద్వితీయ వాక్స్థానంలో ఉండటం అలాగే రాశికి లాభాధిపతి రాశికి సష్టమాధిపతి శుక్రుడు కూడాను ద్వితీయులో ఉండటం ఆ రాశికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి మకరానికి అధిపతి అయిన శనిమకు కూడా అక్కనే ఉండటం అందులో ఈ యొక్క ధనుసు రాశికి ఏలిని నాటి శరీర శిర ప్రభావితం జరగటం వీటి ప్రభావితం మీద వివాహ విషయం అనుకోండి దాంపత్య విషయంలో అనుకోండి భూమి విషయం అనుకోండి రియల్ ఎస్టేట్ విషయం అనుకోండి కోర్టు వ్యవహారాలు అనుకోండి రుణ బాధలుకోండి కలహాలనుకోండి లేకపోతే కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకోండి ప్రయాణ ఇలాంటి వాటిలో కాస్త ఇబ్బంది జరిగే ఉన్నాయి అలాగే సినిమా రంగం కళారంగం సాంస్కృతిక రంగం అలాగే కాస్మోటిక్ రంగం అలాగే రంగాలు బంగారాలు విషయాలు ఇట్లాంటి విషయాల్లో కూడా ఇబ్బంది జరిగే అవకాశం ధనుసు రాశి వారికి మెండుగా కనబడుతున్నది దాంతో ధనుసు రాశి వారికి వెయ్యిలో ఉన్న కేతువు ధనుసు రాశి వారికి సస్టములు ఉన్న రాహు కేతువుల యొక్క ప్రభావితం కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇలా ఉన్నటువంటి ఈ మొత్తం టోటల్గా ఈ ధనుసు రాశి వారికి పక్షం రోజు ఉన్న గ్రహ గమనాలు ఇవి అంటే మూడు గ్రహాలైన గురువు రవి బుధుడు యోగానిస్తుంటే కుజ శుక్ర శని భగవానులు ఇబ్బంది పెడుతుంటే రాహు కేతువులు కొంచెం అంటే ఎక్కువ భాగం ఇబ్బందికే గురి చేస్తూ ఉంటే అంటే భృగడ దోషంలో ఉండటం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎలాంటి వాటి సమస్యలు ఉన్నతం అవటం మోసపోవటం జరుగుతూ ఉంటాయి అంటే ఈ టోటల్గా మనం ఆలోచన చూసినప్పుడు ఏమైంది యాభై ఒక్క శాతం ఇబ్బంది జరుగుతుంటే యాభై తొమ్మిది శాతం మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి మంచిని పెంచుకోవాలంటే ఏం చేయాలి దానికి సంబంధించినటువంటి ఆ పరిహారం మంచి చేసుకో పరిహారం అంటే ఏమిటి ఇప్పుడు నేను చెప్పేదే మీకు పరిహారం చక్కగా కూడా ఉదయలేసి స్నానం చేసి ఎవరైతే ఈ ధనుసు రాశిని చెప్పిన నక్షత్రం వాళ్ళు ఆ స్థానాంతరం చక్కగా కూడా సూర్యనారాయణ ప్రభు దగ్గరికి వెళుతూ వెళ్లే ముందు మీరు తీసుకున్నంత పంచదార చేత పట్టుకొని ఆ సూర్యనారాయణ ప్రభుకి నమస్కారం చేసుకొని మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రులు అత్తమ్మని గురువుకి కూడా నమస్కారం అనంతరం ఆ యొక్క పంచదాన్ని అట్నే పట్టుకొని ఓం చం కం నమ ఓం క్షం కం నమః ఓం క్షం కం నమః ఓం క్షం కం నమ అని ఏకాగ్రతగా కనుక రెండు నిమిషాల నుంచి పది నిమిషాల దాకా పాఠం చేసుకొని ధ్యానం చేసి చేతుల పంచాలను చేపలకు వేస్తూ ఉండండి ఇలా పక్ష రోజులు చేస్తూ ఉంటే ఎంతో కొంత మీకు అండగా దండగా నీడగా నిలబడతాయి ఒక వ్యక్తి ఒక శక్తే ప్రపంచం అవుతాయని మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తూ ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ఆ రాశికి సంబంధించినంత కూడా మీరు విన్నారు దాన్ని తగ్గి పరిహారం చెప్పారు ఆ పరిహారాన్ని మనసా వాచ కర్మల భక్తులు పాటిస్తానని విశ్వసిస్తున్నా దాన్ని పాటించి ఒక వ్యక్తి ఒక శక్తే ప్రపంచమే మీకు మీరే బాగుండాలి ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవాలి ఇప్పుడు దాకా నేను చంద్ర ఆధారితో చెప్పాను ఇక లగ్న ఆధారత చూసుకోవాలి అనే సంకల్పం కింద సంపాదించండి చూశారు కదండి వీడియో ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ